మలేరియా. కొన్ని దశాబ్దాలుగా ఈ పేరు ఇప్పుడు విశాఖ మన్యాన్ని వణికిస్తూనే ఉంది. ప్రతి ఏటా తొలకరి రావడం, దాంతో పాటే మన్యంలో వ్యాధులు విజృంభించడం మామూలైపోయింది. ప్రతి సీజన్లోనూ మలేరియా మృత్యుగంటకులు మోగిస్తోంది. మే నెల పూర్తయిందంటే చాలు, కొండల్లో గిరిజన గూడేలన్నీ గజగజ ఉడికిపోతుంటాయి. ఈ ఏడాది ఇప్పటికే మలేరియా విజృంభించేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా మలేరియాని మాత్రం అదుపులోకి తీసుకురాలేకపోతోంది. సీజన్ పూర్తయ్యేసరికి వేల సంఖ్యలో మలేరియా పాజిటివ్లు, పదుల సంఖ్యలో మరణాలు. ఈ పరిస్థితి మారేదెలా? మలేరియాను పూర్తిగా నిర్మూలించలేమా? గిరిపుత్రుల జీవితాలను కాపాడలేమా? లోపం ఎవరిది? పాపం ఎవరికి? మన్యానికి మలేరియాకు విడదీయరాని సంబంధం ఉంది. వర్షాకాలం రావడం, వాటితో పాటే విశాఖ ఏజెన్సీలో రోగాలు రావడం ప్రతి ఏటా జరుగుతున్నదే. వర్షాలు సరిగ్గా వస్తాయో రావో కానీ రోగాలు మాత్రం ఋతువు మారగానే వచ్చిపడుతున్నాయి. జూన్ నెల ప్రారంభమయ్యాక విశాఖ ఏజెన్సీకి వెళితే చాలు, ఇంటికి ఇద్దరు చొప్పున మంచాన పడ్డ రోగులు కనిపిస్తుంటారు. వర్ష ఋతువు మొదలవగానే ఏజెన్సీలో జ్వరాలు విజృంభిస్తుంటాయి. వీటిలో ఎక్కువగా ఉండేవి మలేరియా జ్వరాలే. మలేరియాని ఎదుర్కోవడానికి ఏటా జిల్లా యంత్రాంగం కిందా మీదా పడుతూనే ఉంటోంది. రోగాలను అరికట్టడంలో వైఫల్యం చెందుతూనే ఉంది. కిందటేడాది ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి చేయిదాటిపోయింది. జిల్లా యంత్రాంగం చివరి నిమిషంలో ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి రాకుండా 2 నెలల ముందు నుంచే అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఏజెన్సీలోని 3578 గిరిజన పల్లెల్లో 3 లక్షల దోమతెరలు పంపిణీ పూర్తి చేశారు. ఇప్పటికే 3168 గ్రామాల్లో మొదటి విడత సింథటిక్ పెరిథ్రాయిడ్ ద్రావణం స్ప్రేయింగ్ పూర్తయింది. అయినప్పటికీ మలేరియాను మాత్రం అదుపు చేయలేకపోయారు. ఈ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉన్న పిల్లలకు కూడాను, 201 హాస్టల్స్ అందరు కూడాను ఈ దోమతెరలు పంపిణీ జరగడం జరిగింది. ఇది కాకుండాను పంచాయతీ ఆధ్వర్యంలో నుంచి యాంటీలార్వల్ ఆపరేషన్స్, దోమల తలక పిల్లల నిర్మూలన కొరకేంచి ప్రతి పిహెచ్సి ఆధ్వర్యంలోన కన్సర్న్డ్ విలేజ్ సెక్రటరీస్కి ఇబేట్ సొల్యూషన్, యాంటీలార్వల్ ఆపరేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. గతేడాది ఇదే నెలతో పోల్చితే ఇప్పటికీ ఏజెన్సీలో నమోదైన మలేరియా కేసులు 6% ఎక్కువ. పల్లెలన్నీ మంచాన పడే ఉన్నాయి. జూన్ మొదటి వారంలో వాతావరణంలో మార్పు మొదలైందో లేదో జ్వరాల తాకిడి మొదలైంది. పాడేరు, హుకుంపేట, పెదబయలు, ముంచింగిపుట్ట మండలాల్లో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉంది. జ్వరాలు ఎక్కువ, చలి, మలేరియా, ఈ డయేరియా, ఇటువంటి జ్వరాలు వస్తుంటారు సార్. అంటే ఉంటారు సార్, ఒక 5 మంది వరకు ఉంటారు సార్. ప్రతి ఊర్లోకి అది ఈ సీజన్ వస్తే అటువంటి జ్వరాలు వస్తుంటారు సార్ ఎక్కువగా. ఏఎన్ఎంలు ఎవరు రాలేదు సార్? వస్తుంది ప్రతి సంవత్సరం జ్వరాలే, అందరికి జ్వరాలే. నాకు కూడా ఈ 2 రోజులకి బాగా తినగా నాకు ఎప్పుడుకి జబ్బు వస్తా ఉంటుంది. వస్తుంది జ్వరం. మా ఆయనకి కూడా జ్వరమే, మలేరియా మా ఆయనకి కొట్టారు. కొట్టినా గానీ జ్వరాలు తగ్గట్లేదు. ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా ఏజెన్సీలో మలేరియా మాత్రం అదుపులో ఉండదు. మన్యంలోని 11 మండలాలు మలేరియా ప్రభావానికి గురవుతూనే ఉన్నాయి. ఇది దశాబ్దాల సమస్య. మొత్తం 3550 పైచిలుకు ఏజెన్సీ గ్రామాల్లో 1350 గ్రామాలను మలేరియా తీవ్రంగా ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. వీటిలో చాలా వరకు సరైన రోడ్డు సదుపాయం లేని కొండవాలు గ్రామాలు. ఏజెన్సీ మొత్తం దోమల మందు స్ప్రేయింగ్ చేశామని చెబుతున్నా అత్యంత మారుమూలలో ఉన్న ఈ ప్రాంతాలకు వెళ్లారన్నది అనుమానమే. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంటున్నందున ఈ ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలపై సరైన పర్యవేక్షణ లేదు. ఫలితంగా ఇప్పటికీ మన్యం పల్లెలు మంచం పట్టి ఉంటున్నాయి. అయినప్పటికీ వీటి తీవ్రతపై సరైన సమాచారం ఉన్నతాధికారులకు చేరడం లేదు. మలేరియాపైనే దృష్టి పెట్టిన వైద్య సిబ్బంది సాధారణ జ్వరాలను పట్టించుకోవడం లేదు. పరీక్షల్లో మలేరియా అని రాకపోతే అలాగే వదిలేస్తున్నారు. కానీ అసలు జబ్బేంటి అని నిర్ధారణ చేయడం లేదు. కొన్ని మారుమూల గ్రామాలకు వైద్య సిబ్బంది వెళ్లడం లేదు. రోగులు ఆసుపత్రులకు వచ్చేందుకు రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. వైద్యులు వారి వద్దకు వెళ్లడం లేదు. జిల్లా కేంద్రంలో మందులు పుష్కలంగా ఉన్నా పిహెచ్సి వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల అవి అందరికీ చేరడం లేదు. మందులు ఇచ్చినా కొందరు వేసుకోవడం లేదు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం లేదు. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకోవడం లేదు.
ప్రధానంగా ఈ సీజన్లో మన్యంలో పనసకాయలు ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని రకాల పనస పండ్ల వల్ల జ్వరం పెరుగుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే దీనిపై సరైన అవగాహన కల్పించడం లేదు. మందులు ఇస్తారు కానీ మనం ఉపాకి వెళ్ళింది తినలే వెళ్ళింది తిని తగ్గడం లేదు. వారం మొత్తం తగ్గడం లేదు. జ్వరాలు మరి ఇలాగే వారం ఒక రెండు వారాల లోపల ఇలాగ వస్తూనే ఉంటుంది. వచ్చినా తగ్గటం లేదు సార్. అలాగే మామూలు ఈ చలి జ్వరం అనేసి మలేరియా ఇలాగా పట్టి అదే హాస్పిటల్కి వెళ్ళినా తగ్గటం లేదు. ఇంకా మా అప్ప కూర్తె అనుకో కూర్తె కానీ పైకి ఉండేది కానీ అక్కడ బాకూర్లో తీసుకుని వెళ్ళిన్నారు హాస్పిటల్కి. అలాగే తగ్గట్లేదు. మలేరియా జబ్బు కూడా ఎక్కువ. హాస్పిటల్కి వెళ్తేనే తగ్గట్లేదు కడుపులు నొప్పి. మలేరియా ఒక్కదానికి మళ్ళీ టాబ్లెట్ ఇచ్చారు. ఉన్న వరకు మరి పేరాసిట్ ఇచ్చి రక్త పరీక్ష చేసి 12 మందికి ఈ రోజు రిపోర్ట్ పంపించాను. మరి ఒక 10 మంది ఇలా ఉంటారు ఉంటారు. మరి ఎక్కువ జ్వరాలు లేదు. మా తల బాధ నడుము నొప్పులు వారు లాంటి వారు అన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల అటవీ ప్రాంతాలున్నాయి, అపరిశుభ్ర మురికివాడలు ఉన్నాయి. కానీ ఎక్కడా లేని విధంగా విశాఖ మన్యంలోనే జ్వరాలు ఎందుకింత తీవ్రంగా ఉంటున్నాయి, వచ్చినా ఎందుకు తగ్గడం లేదని విశ్లేషిస్తే చాలా కారణాలు కనిపిస్తాయి. మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం ఫాల్సిఫారంను వ్యాపింపజేసే ఆడే ఎనాఫిలస్ దోమలు ఎక్కువగా మంచినీటిలోనే పెరుగుతాయి. విశాఖ మన్యం గూడెలు మొత్తం కొండవాలు ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిని ఆనుకుని సెలయేళ్లు నెమ్మదిగా పారుతుంటాయి. ఈ సెలయేళ్లు మలుపులు తిరిగే